మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మీ అందరు ఈరోజు టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. సో యాక్చువల్లీ మెయిన్గా ఈరోజు మీ అందరినీ కలవడానికి, మీ అందరినీ మాట్లాడడానికి కారణం ఏంటంటే మేము మా డ్రైవ్ని స్టార్ట్ చేశామండి. మహాసభలో మొన్న జరిగిన మహాసభ ఆవిర్భావ మహాసభలో జరిగిన తర్వాత మా నాయకుడు ఎప్పుడైతే ఫోన్ నంబర్ని ఒకటి మిస్డ్ కాల్ ఇస్తే మిస్డ్ కాల్ ప్రక్రియ ద్వారా మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత రెస్పాన్స్ దొరికిందో జనం దగ్గర నుంచి ఈజ్ అ షాక్ ఫర్ అస్ టు. మేము ఎక్స్పెక్ట్ చేసాం మా నాయకుడికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ తర్వాత మా నాయకుడి పైన చాలా హోప్స్ ఉన్నాయి, అందరికీ ఏదో చేంజ్ వస్తుంది అన్న హోప్ ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ రియాలిటీలో చూడడం మాత్రం ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ అస్ టు. మీరందరు నమ్ముతారో లేదో కానీ విదిన్ 3 to 4 days లోపల మాకు 10 లక్షల పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయండి, రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పటికీ చెప్పాలంటే అరౌండ్ 17 lakhs ప్లస్ మిస్డ్ కాల్స్ ద్వారా రిజిస్ట్రేషన్స్ మా అందరి దగ్గర అయ్యాయన్నమాట, విచ్ ఈజ్ యాక్చువల్లీ అస్టాండింగ్ ఫిగర్ అనమాట, విచ్ ఈజ్ నాట్ వెరీ కామన్. పెద్ద పెద్ద పార్టీలు, చాలా పార్టీలు సంవత్సరాల తరబడి మెంబర్షిప్ చేసినాక 50 లక్షలు దాటలేకపోయారు. కానీ 10-15 రోజుల్లోగా 17 లక్షల మందిని మేము కానీ మెంబర్స్ మిస్డ్ కాల్ ద్వారా చేశారు అని, కానీ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. దానికి తగ్గట్లు అంతేకాకుండా ద మోస్ట్ షాకింగ్ థింగ్ ఈజ్ యూత్. 60% యూత్ దీంట్లో జాయిన్ అయ్యారండి. యూత్ అంటే ఇవాళ రేపు తెలుసు, పాత వాళ్ళందరూ కూడా వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది, ఐడియాలజీ ఉంటుంది. ఎలాగ మనం ఏ పార్టీలో ఉన్నాం, ఈ పార్టీలో మేము ఉండిపోయాం కనుక ఈ పార్టీనే మేము భుజాల మీద వేసుకొని, ఈ జెండానే భుజాల మీద వేసుకొని నడవాలి అనుకుంటారు. కానీ యూత్ అలా కాదు. యూత్ థింక్ ఆఫ్ ద ప్రాస్ అండ్ కాన్స్, ఎలా ఉంది ప్రస్తుతానికి పొజిషన్, ఎక్కడ మనం ఉండాలి. యూత్ కూడా ఎప్పుడు కూడా అన్ని విషయాలు ఆలోచించే కంటే కూడా డెవలప్మెంట్ ఎక్కువగా ఆలోచిస్తారు, వాళ్ళకి వేరే థాట్స్ ఉండవు. 60% యూత్ ఈరోజు వచ్చిన వాళ్ళు మాకున్న 17 లక్షల్లో 60% యూత్ ఉన్నారు. అందరూ నమ్ముతున్నారు ఈరోజు మా పార్టీని కానీ మా నాయకుడిని కానీ ముందుకు వెళ్ళడం కోసం. ఈ మిస్డ్ కాల్ ప్రక్రియ ద్వారా వచ్చిన 17 లక్షలు కాకుండా ఇంతటితో ఆపదలుచుకోలే మేము. చాలామంది మాకు వచ్చింది ఏంటంటే వీళ్ళందరి నుంచి మాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. మిస్డ్ కాల్ ప్రక్రియ ద్వారా చాలామంది ఎడ్యుకేటెడ్, కొంచెం సాఫ్ట్వేర్ తెలిసి యాప్స్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే రాగలుగుతున్నారు. వి ఆల్ నో మన దేశంలో 70% రూరల్, 70% రూరల్ వాళ్ళకి అందరికీ కూడా ఓకే ఫైన్, మనకంతా నాలెడ్జ్ ఇవాళ రేపు మీరు అందరూ అనొచ్చు, వాట్సాప్ అందరి దగ్గర ఉంది, అందరం యూజ్ చేస్తున్నాం ఫోన్స్. ఆల్మోస్ట్ ఎవ్రీబడి లైక్ యు నో అబౌట్ 80% పీపుల్ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్. కానీ స్మార్ట్ ఫోన్స్ యూసేజ్లో ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఆర్ ఒక లింక్ పంపేటప్పుడు ఆ లింక్లోంచి వెళ్ళి ఆ లింక్లోంచి ఎలాగ మనం మెంబర్షిప్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. ఆ విషయం మాకు చాలామంది మెయిల్స్ ద్వారా ప్లస్ మా సాఫ్ట్వేర్లో మాకు చెప్పారనమాట, ప్రాబ్లం ఉంది కనుక వీ హ్యావ్ టు గో ఫర్దర్, ఇక్కడ తాపడానికి పిల్లలేదు, వీ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ కన్వీనియంట్ టు కామన్ మ్యాన్. కామన్ మ్యాన్కి మనం రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్న విషయం తెలిసిన తర్వాత మేమంతా విస్తృతం చేసుకుంటా మా మెంబర్షిప్ డ్రైవ్ని ముందుకు వెళ్తున్నమాట. వీఆర్ గోయింగ్ టు ద రూరల్ ఏరియా. మాకు వచ్చిన వీళ్ళు వచ్చిన వాళ్ళు 30% మంది వితౌట్ ఎనీ కాస్టింగ్, ఏది లేకుండా వాలంటీర్గా మేము పనిచేయడానికి, ఒక మంచి సొసైటీని తీసుకురావడానికి, కరప్షన్ లేని సొసైటీ తీసుకురావడం కోసం మేమందరం కూడా మా టైంని స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నామని వచ్చారు మాకు. అందుకని వాళ్ళందరినీ యూజ్ చేసుకొని వీ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద రూరల్ పీపుల్ ఆల్సో, అండ్ వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ ద మెంబర్షిప్, క్రియేట్ అ ప్లేస్ అనమాట, స్టేజ్ వేర్ ఎవ్రీబడి కెన్ కమ్. అందుకని మేము మా మెంబర్షిప్ని విస్తృతంగా చేస్తా సాఫ్ట్వేర్ ద్వారా, ప్లస్ కొన్ని కొంతమంది మాకున్న వాలంటీర్స్ని ముందుకు తీసుకెళ్ళి మెంబర్షిప్ డ్రైవ్ని ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసం మేము చేస్తున్నాం. ఈరోజు మా మెంబర్షిప్ డ్రైవ్ యొక్క పేరు జన సైన్యం అండి. మా సైనికుడు జన సైన్యంతో కలిసి ఈరోజు మార్పును తీసుకురావడం కోసం, ఒక కరప్షన్ లేని సొసైటీని తీసుకురావడం కోసం యుద్ధం చేస్తున్నారు కనుక ఆయన వెనక అంతా సైనికులు కావాలి కనుక మేమంతా జన సైన్యంలాగా ఆయన వెంట ఉండాలి కనుక జన సైన్యం అని పేరుతో మేమంతా ముందుకు వెళ్తున్నామండి. అండ్ విదిన్ నో టైమ్ యూ కెన్ అండర్స్టాండ్ చాలా ముందుకు వెళ్ళిపోతాం, అండ్ యూనో ద ఫిగర్స్ ఆర్ గోయింగ్ టు బి అ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ. సో నా ఐ వుడ్ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు మిర్యాల టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సాఫ్ట్వేర్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ హౌ వీఆర్ యూజింగ్ టెక్నాలజీ టు రీచ్ పీపుల్, అండ్ ఆల్సో ఈ రూరల్ వాళ్ళకు కూడా మేము ఎలా టెక్నాలజీతో రీచ్ అవుతున్నామో శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టోటల్గా అండి, టోటల్గా వి 17 lakhs అండి, 17 lakh plus. యా బోత్ బైఫర్కేట్ వి డి నాట్ డూ బికాస్ స్టిల్ వీఆర్ వర్కింగ్ ఆన్ బోత్ టుగెదర్.
బోత్ ద స్టేట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్, సో వీ డి నాట్ బైఫర్కేట్ ఆన్ ఇట్ అండి. 17 lakh ప్లస్ ఉన్నారండి. బికాస్ అండి వీ హావ్ గాట్, యా ఐ యామ్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దండి, వీ హావ్ గాట్ ఎలక్షన్ డాటా ఉందండి మా దగ్గర. సో వెనెవర్ వీ గెట్ అ మిస్డ్ కాల్ వీ గెట్ ద డాటా. తెలుసు ఎలక్షన్ డాటాలో మీకు తెలుసు, ఇంక్లూడింగ్ మండల్ ఆల్ ద డాటా వీ గెట్ ఇట్. సో వీ హ్యావ్ డాటా, ఎస్ వీ హ్యావ్ ఇట్ ఆన్ ద సర్వర్ అండి. మా దగ్గర సర్వర్లో సింక్రోనైజ్ అవుతుంది. సో వీ గెట్ ద డాటా ఫ్రమ్ జస్ట్ విత్ అ మిస్డ్ కాల్ వీ కాంట్ గెట్ ఆల్ ద డాటా అండి. కనుక మిస్డ్ కాల్ మేము సింక్ చేస్తున్నాం కనుక ఎలక్షన్ డాటాతో, వీ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం. దానికోసం కూడా మేము కొత్త ప్రాసెస్ పెట్టుకున్నాం అండి. ఎవరెవరు రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా, వాలంటీర్స్ ఎవరెవరిని రిజిస్టర్ చేస్తారో వాళ్ళకి మెంబర్షిప్ కార్డు మేమే ప్రింట్ చేసి మా ఆఫీస్లో ఇస్తామండి. ఎవరెవరు వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారానే మేము ఇప్పిస్తామండి. సో దట్ దే హ్యావ్ మోర్ ఇంట్రాక్షన్ విత్ ద పీపుల్ హూ గాట్ రిజిస్టర్డ్ అండి. పర్టిక్యులర్గా అంటే చూడండి, ఆ డాటా మనకి ఎక్కడా తెలియదు, లైక్ వాళ్ళు ఆల్రెడీ వేరే పార్టీలో ఉన్నారు లేదా. బట్ ఐ కెన్ టెల్ యూ క్లియర్లీ ఆ ఏజ్ క్రైటీరియా మా దగ్గర ఉంది కనుక యూత్ అయితే నేను చెప్పగలను. కానీ ఏ పార్టీ నుంచి వచ్చారనే డాటా అయితే మనకి ఎలక్షన్ ఎలక్ట్రోల్లో ఉండే బోర్డులో ఉండదు కనుక వీ డోంట్ నో అబౌట్ దాట్ అండి. బట్ ఆబ్వియస్గా 60% ప్లస్ 17 lakhs అంటే ఒకేసారి 17 lakhs న్యూట్రల్ ఓటర్స్ అయితే ఉండరు కదా. సో దెర్ ఈస్ అ హోప్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ పార్టీస్ టూ అండ్ దే లైకింగ్. వాళ్ళకి మా పద్ధతులు మా సిద్ధాంతాలు నచ్చినాయి కనుక వేరే పార్టీస్ నుంచి కూడా వస్తున్నారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాలంటీర్స్ ఉపయోగించుకుని మీ డిజైనింగ్ అండ్ యాప్, వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళు యాడ్ చేయొచ్చు అనమాట, వాళ్ళ నైబర్స్ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళని కానీ యాడ్ చేయొచ్చు. అలాగే కొత్త కొత్త న్యూ ఇనిషియేటివ్స్ దట్ కుల్దీప్ విల్ టాక్, ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ పార్టీ ఇన్ తెలుగు స్టేట్స్ టు ట్రై దీస్ న్యూ ఇనిషియేటివ్స్. సో కుల్దీప్ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. చాలా ఈజీ టు రిమెంబర్, 9394022222. కళ్యాణ్ గారి బర్త్డే September 2nd, సో ఎనీ ఎవ్రీబడి విల్ కనెక్ట్ టు ఇట్. సో 9394022222, ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వగానే దే కెన్ దే ఆల్రెడీ వాళ్ళు కనెక్ట్ అయిపోతారు పార్టీకి. సో పార్టీ మిస్డ్ కాల్ మెంబర్షిప్ ఒక యూనిక్ మెంబర్షిప్ ఐడి వాళ్ళ ఎస్ఎంఎస్కి, వాళ్ళు ఏ నెంబర్ నుంచి అయితే కాల్ చేస్తారో ఆ నెంబర్కి ఆ మిస్డ్ కాల్ ఎస్ఎంఎస్ వెళ్తుంది విత్ లింక్. సో అప్పటికే వాళ్ళు ఒక మెంబర్షిప్ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేయగానే వాళ్ళు వాళ్ళ ఓటర్ ఐడి వాళ్ళ ఫోటో అప్లోడ్ చేయొచ్చు. సో నెక్స్ట్, సో ఇది ప్రాసెస్ అండి, వెరీ సింపుల్, వితిన్ 1 minute దే ఆర్ యూనో దే కెన్ కంప్లీట్ ద హోల్ ప్రాసెస్. ఇప్పుడు మేడం గారు, వీఆర్ స్టార్టింగ్ ట్రైనింగ్ క్యాంప్స్ అనమాట. సో వాలంటీర్స్ ఎవరైతే వాలంటీర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వీళ్ళు రీచ్ అవుట్, వాళ్ళకి ఒక క్యాంప్ పెట్టి యాప్ ఒకటి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్ బ్రీఫ్. ఆ యాప్ డౌన్లోడ్, ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ దగ్గరే ఎవరైతే వాళ్ళ నైబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి యాడ్ చేయొచ్చు, సేమ్ ప్రాసెస్ బట్ ఒక ఇంకొక హెల్పర్ విధంగా. సో వీల్ ఆల్సో నో ఎవరైతే ఎంతమందిని చేస్తున్నారో కూడా మేము ట్రాక్ చేయొచ్చు దీని ద్వారా. సో ఎవరు వాలంటీర్స్ ఎక్కువ మంది, సో వీ కెన్ హ్యావ్ సమ్ క్యాంపెయిన్, అంటే ఎవరు బాగా చేస్తారు రికగ్నిషన్ కూడా ఈజీగా ఉంటుంది పార్టీ నుంచి. నెక్స్ట్, సో ఇది యాప్ అండి. అగైన్ వాళ్ళకు ఉన్న మెంబర్షిప్ ఎగ్జిస్టింగ్ మెంబర్షిప్ ఐడితోనే లాగిన్ అవుతారు. సో ఆల్రెడీ దే హ్యావ్ టు బి ఎ మెంబర్ ఫస్ట్. సో ఆ మెంబర్షిప్ ఐడి లాగిన్ అవగానే వాళ్ళ పోలింగ్ బూత్ దగ్గర డేటా అంతా వచ్చేస్తుంది. సో వాళ్ళ లిస్ట్ ఒక 1000-1200 ఉంటుంది, వాళ్ళ ఫోన్ బుక్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఆ పోలింగ్ బూత్ యూజువల్గా వాళ్ళ నైబర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పార్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈజీ ఆటోమేటిక్గా అదే ఉంటుంది, అది క్లిక్ చేయగానే మనం యాడ్ చేసేయచ్చు అనమాట. వెరీ సింపుల్ స్టెప్, 2-3 steps వాళ్ళు వేరే వాళ్ళని యాడ్ చేయొచ్చు. ప్రజాక్షేత్రంలో ప్రజలను ఎక్కువగా భాగస్వాములు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో జనసేన పార్టీ డిజిటల్ సాధనాలను డిజిటల్ మాధ్యమాన్ని విరివిగా ఉపయోగించాలని నిర్ణయం తీసుకుందండి. వీఆర్ ప్లానింగ్ టు లెవరేజ్ అండ్ ట్యాప్ ఇన్ టు ఎవ్రీ డిజిటల్ ఛానల్ దట్ ఈస్ అవైలబుల్ టు ఎన్షూర్ సక్సెస్ ఆఫ్ పీపుల్ వేర్ బై ఎన్షూరింగ్ సక్సెస్ ఆఫ్ ద పార్టీ. 2 initiatives త్వరలో లాంచ్ అయిపోతుంది. మొదటిది కన్వర్జేషనల్ చాట్ బాట్ అండి. ఈ రోజుల్లో కృత్రిమ మేధస్సు బాగా వాడుతున్నారు, ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి అత్యంత ఒక ఇంపార్టెంట్ సాధనం లాగా వాడుతున్నారు. దానికోసం మేము త్వరలో ఒక చాట్ బాట్ లాంచ్ చేయబోతున్నాం, 1-2 వారాల్లో లాంచ్ చేయబోతున్నాం. ఇంకొక రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం మొత్తం వాక్ త్రూ చేయడానికి. సో దాని పేరు జనసేవక్ అండి, చాట్ బాట్ పేరు. ఇది కాకుండా జనసేన పార్టీ ఈవెంట్స్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేయబోతున్నాం. ప్రజలకు మరియు కార్యకర్తలకు మేధోమథనం సదస్సులు, సమస్యల మీద సదస్సులు, వాటికి ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్స్ ప్లాట్ఫామ్ ఒకటి లాంచ్ చేయబోతున్నాం అండి త్వరలో.
ఇది కూడా మీకు నెక్స్ట్ సెషన్లో డెమో ఇస్తామండి. కాకుండా రానున్న రోజుల్లో సరికొత్త ఆవిష్కరణలు, పొలిటికల్ ప్రపంచం చూడని ఆవిష్కరణలు త్వరలో రాబోతున్నాయండి.